దయచేసి ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సనాతన ధర్మాన్ని చావగొట్టకండి. హిందూ దేవతల్ని దూషణ చేయకండి. ఈ మధ్యన ఎక్కువ దూషణ ఎక్కువైపోతుంది. ఒక శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ మీద కానీ సరస్వతీ దేవి మీద కానీ దూషణ ఎక్కువైపోతుంది. దయచేసి అలాంటి పెద్దలందరికీ చేతులు ఎత్తి జోడిస్తున్నాను. దయచేసి అది కొద్దిమంది ఒక బ్రాహ్మణులకే, అది బ్రాహ్మణ సమాజానికే అది బాధ కలిగిస్తుందని ఎవరన్నా అనుకుంటే దయచేసి తప్పది. ప్రతి సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి హిందూకి బాధ కలుగుతుంది ఆ మాటల వల్ల, చాలా బాధ కలుగుతుంది. మాట్లాడలేకపోతున్నాం. నేను ఈ 74వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా చెప్తున్నాను, దయచేసి హిందూ దేవతల్ని దయచేసి దూషించకండి. నా విన్నపం ఇది. మీరు ఒక మహమ్మద్ ప్రవక్తను అనటానికి మీకు భయం వేస్తుంది, ఒక జీసస్ మహాన్ భావుని అనటానికి భయం వేస్తుంది, కానీ హిందూ దేవతలు అనటానికి మీకు ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? తప్పది, దూషించకండి. అట్లాగా ఇలా అనేసి ఏమి అవ్వదు అనుకుంటే కాదు, మనోభావాలు గాయపడుతున్నాయి. దయచేసి ఇది నా విన్నపం. ఇది మాట్లాడినంత మాత్రాన నేను రైట్ వింగ్ అయిపోను, నేను సగటు భారతీయుడినే అవుతాను. అది గుర్తుపెట్టి దానికి మీకు రైట్ వింగ్ అనిపిస్తే సంతోషం, తీసుకోండి, నాకేం ఇబ్బంది లేదు. క్రిస్టియన్ ప్రార్థనా మందిరాన్ని అపవిత్రం చేస్తే మొట్టమొదటి వచ్చే గొంతు నాదే. మహమ్మద్ ప్రవక్తని అవమానం జరిగితే వచ్చే గొంతు మాదే. అలాగే మా అయ్యప్ప స్వామి మీద వస్తే గొంతు కూడా చాలా గట్టిగా ఉంటుంది. తప్పదు. సెక్యులరిజం 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 అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు, తప్పది. ఎందుకు చెప్తున్నానంటే హిందూ ధర్మాన్ని అవకాశవాది హిందువులు దాడి చేసినంతగా మిగతా మతాలు దాడి చేయరు. మీ ఇంట్లో కావచ్చు, మీ చుట్టుపక్కల కావచ్చు, హిందూ దేవతల్ని దూషిస్తే సాటి హిందువులుగా మిగతా దూషించే హిందువులు మీరు ఎదుర్కోండి ముందుగా. అది మీ బాధ్యత, మనందరి బాధ్యత. అది మనసేన ఛానల్ ఫర్ పీపుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాలుగు. మనసేన ఛానల్ ఫర్ పీపుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాలుగు.